వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు ప్రారంభం కానున్న కోవిడ్ పేషెంట్ల వైద్య సేవలు. చిలకలూరుపేట హైవేపై ఉన్న వివాదాస్పద శ్మశాన వాటికపై బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం. కరోనా బారిన పడి కోలుకున్న జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 14వ వార్డు కమ్మంపాలెంలో నూతన పింఛన్ల మంజూరు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. నరసరావుపేటలో కరోనా కట్టడిలో ముందుండి కష్టపడిన వారు జర్నలిస్టులు. వారికి గతంలోనూ లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వ్యక్తి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టుల సంక్షేమం కోసం మదర్ థెరీసా హాస్పిటల్ వారి సహాయంతో సుమారు 60 మంది జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లు అందజేసి ఏ అవసరం వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటారని మాట ఇవ్వడమే కాకుండా కరోనా నుండి కోలుకుని వచ్చిన వారికి 7 గురికి 10,000 రూపాయల చొప్పున అందజేశారు. ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటారని, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే చేసిన సహాయానికి జర్నలిస్ట్ మిత్రులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఓకే సార్. కరోనా సమయంలో ముందుండి అన్ని వార్డులు తీసుకురావడం కానీ ప్రజా సమస్యల్ని మరి అధికారుల దృష్టికి తీసుకురావడం, రాజకీయ నాయకుల దృష్టికి రావడం, ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన విలేకరులకి, దాదాపు నర్సరావుపేట పట్టణంలో పనిచేస్తున్న 60 మంది ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధికారులు 7 గురికి కరోనా బారిన పడ్డం. 7 గురు కూడా భగవంతుడి ఆశీస్సులతో రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం. అలానే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న అందరికీ కూడా నా తరఫున ఉడతా భక్తి సహాయంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం మామూలు. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విలేకరులకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేసింది హర్షవర్ధన్. దీనికి పూర్తిగా అనేక మంది అనేక చోట్ల విలేకరుల్ని ఆదరించి ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మొట్టమొదటి మరి తర్వాత ఇన్సూరెన్స్ కూడా చేయడం విలేకరులందరికీ కూడా 60 మందికి సుమారు స్టార్ ఇన్సూరెన్స్లో మదర్ థెరీసా హాస్పిటల్ వారి సహాయ సహకారంతో ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న విలేకరులందరికీ కూడా మరి ఇన్సూరెన్స్లో తీసుకురావడం జరిగింది కోవిడ్ బారి. అలానే ఈరోజు ఆర్థిక సహాయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేమందరం కూడా ముందుండి ఈ సహాయం చేసుకున్నాం. తప్పకుండా మరిన్ని చోట్ల విలేకరులు ఎవరైతే ఈరోజు ఇబ్బంది పడుతున్నారో కోవిడ్ వలన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తుందిగా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ సెలవుస్తున్నాం. కరోనా బారిన పడి 7 గురు జర్నలిస్టులు కోరుకొని వారి వారి ఇళ్ళలోకి రావడం సంతోషకరమైన విషయం. దాని విషయంలో ముఖ్యంగా మనం డాక్టర్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందేనా ఉంది. అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే కరోనా లాక్డౌన్ మార్చి 23 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో ప్రతి జర్నలిస్టుకి మన ఆర్థిక సహాయం కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే ఒక హాస్పిటల్ జరిపించాల్సిన విషయం కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషిస్తుంది. తేలగానికి మనం చెప్పేది ఒకటి ఏంటంటే సరి ఈ అడిగిన ఉద్దేశం ఒకటి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చెప్తున్నాం, కానీ మా విన్నపం మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి మీ దృష్టిలోనే పెడుతున్నాం. మిమ్మల్ని నర్సరావుపేట దత్తత తీసుకుంది, అందులో మీ అందరం కూడా ఓటర్లు కాబట్టి మీరు మీ సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే ప్రజలకు తీసుకెళ్తున్నారో అదే కోణంలో మమ్మల్ని కూడా కనిపెట్టనని అడగడం వల్ల ఈ విధంగా చేద్దామని నిత్యావసర వస్తువులు కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు ఇవాళ చేసిన ఆర్థిక సహాయం కావచ్చు. అందుకని మీరే మా ప్రభుత్వం, మీరే మా కేంద్ర ప్రభుత్వం, మీరే అండ. ఎందుకనంటే ఇక మేము మిమ్మల్ని తప్పితే ఎవరు అడగారు. ఇటువైపున రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికలు ఇస్తూనే ఉన్నాం, కానీ ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆదుకోకపోతే వేరే ఎవరు ఆదుకోరు కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు మమ్మల్ని అందరినీ గుర్తించి మొదటి వారియర్గా గుర్తించి
మాకేసిన సహాయానికి ఒక నర్సంపేట ప్రెస్ క్లబ్ తరపున కాకుండా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా దీన్ని మేము పూర్తిగా మీకు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. మీరు ఒక రోల్ మోడల్, ఇదే రోల్ మోడల్ మిగతా కాన్స్టిట్యూన్సీలు కూడా ఎక్కడైనా జర్నలిస్టులు ఇబ్బందులు పడితే ఆ జర్నలిస్టులకి తగినటువంటి సహాయాలు అందచేయాలని చెప్పి మీ ద్వారా మిగతా ప్రతినిధులను కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకేదైనా సరే ఎప్పుడైనా ఒక జర్నలిస్టుకి ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి జనరల్గా రాజదర్బార్లు అనేవి గతంలో ఉన్నాయి. మీ హౌస్ కానీ మీ ఆఫీస్ కానీ ఒక రాజదర్బార్ అయిపోయింది. ఎప్పుడు చూసినా జనం సొంతంతో మీరు ఉంటూ ఉంటుంటారు. ఆ జనంలో ఒకరిగా మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు పూర్తి సహకారం అందజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లింగమంట్ల కాలనీ ఎన్ఎస్పీకి చెందిన 4.5 ఎకరాల స్థలంలో సుమారు 25 కోట్ల వ్యయంతో నిర్మించిన 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఈ నెల 2వ తేదీన గాంధీ జయంతి రోజు నుండి కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు ప్రారంభమనున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ఓరుగంటి శేషురెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సందర్శించి 3.5 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో 4 అంతస్తులుగా ఉన్న ఈ భవనంలో అంతస్తులోకి పేషెంట్లు వెళ్లేందుకు కావాల్సిన ర్యాంపులు, లిఫ్ట్, 150 బెడ్లకు ఏర్పాటు చేసిన వెంటిలేటర్లకు కావాల్సిన ఆక్సిజన్ సౌకర్యం, చుట్టూ ప్రహరీ, డ్రైనేజ్ సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, ట్యాంకు నిర్మాణం చేశారు. తొలుత కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఈ వైద్యశాలను 100 బెడ్లకు ఉపయోగించనున్నారు. 2000 లీటర్ల సామర్థ్యం గల 2 ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. 12 మంది ప్రత్యేక డాక్టర్లు, 20 మంది నర్సులు, 10 మంది ఎంఎన్ఓలు, 4 ల్యాబ్ టెక్నీషియన్లు, 50 మంది సిబ్బందిని నియమించారు. గాంధీ జయంతి సందర్భంగా మన నర్సరావుపేటలో ఉన్నటువంటి 200 పడకల జిల్లా ప్రభుత్వ వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలని ప్రజల వినియోగం కొరకు అందిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఫస్ట్ కరోనా పేషెంట్ సదుపాయం కొరకు ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. 100 మంది పేషెంట్లకి, కరోనా పేషెంట్లకి ఈ హాస్పిటల్ని వినియోగంలోకి తీసుకొచ్చి 1 వారం 10 రోజుల తర్వాత 200 బెడ్కి ఇంప్రూవ్ చేస్తాం. ఎందుకంటే మ్యాన్ పవర్ ఇవన్నీ చూసుకొని తర్వాత మా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కంటే కూడా ఎక్కువ వైద్య సదుపాయాలు మా దగ్గర. హెచ్ఎఫ్ఎన్సీ ఎవరైతే కరోనా పేషెంట్స్కి హైఫ్లో నాసల్ క్యాన్లో అవసరమో అలాంటి సదుపాయాలు మా హాస్పిటల్లో 102 ఉన్నాయి. దాంతోపాటు 32 సీక్యాప్ బైప్యాప్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం 134 పేషెంట్స్కి ఎమర్జెన్సీ హై ఆక్సిజన్ నీడ్ అయినటువంటి పేషెంట్స్ అందరికీ ఈ హాస్పిటల్లో సదుపాయం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ హాస్పిటల్ కొరకు దీన్ని పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో రోజులు దీని మీద కష్టపడి ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. ఈ హాస్పిటల్లో కావాల్సినటువంటి ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయము, దానికి కావాల్సినటువంటి 2000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఆక్సిజన్ ట్యాంకు, ర్యాంపు, తర్వాత ఈ కాంపౌండ్ వాల్, రోడ్డు ఫెసిలిటీ ఇలాంటివన్నీ సమకూర్చున్నారు. దాంతోపాటు హాస్పిటల్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటన్నిటినీ సమకూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు 102 వెంటిలేటర్ సదుపాయాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 32 సిప్యాప్ బైప్యాప్ మిషన్లు మనకు సప్లై చేస్తున్నారు. ఈ హాస్పిటల్ని ప్రజల వినియోగం కొరకు తీసుకొచ్చినటువంటి మా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు, మరియు మా ఆర్ఎంఓ డాక్టర్ మోహన్ చేసి ప్రసాద్ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్ని ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతాం. హాస్పిటల్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రస్తుతానికి 200 పేషెంట్లని అతి సీరియస్గా ఉన్న పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి కరోనా పేషెంట్స్కి అన్ని సదుపాయాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఇక మీదట ఎవరైనా కరోనా పాజిటివ్ పేషెంట్స్, బాగా సిమ్టమాటిక్ అంటే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్న పేషెంట్స్ అందరికీ ఈ హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ఈ హాస్పిటల్లో ఈ వైద్య సదుపాయాలు అందరికీ మీకు జరిగిపోతూ ఉంటుంది. ఇక నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో
సదుపాయాలు పొందాల్సిన అవసరం కూడా లేదు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా గాని లేకపోయినా గాని మీరు ఈ భారతదేశం పౌరులై ఉంటే చాలు ఈ హాస్పిటల్ రావడానికి కాబట్టి ఈ హాస్పిటల్ని అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవాలని నర్సరావుపేట పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు గుంటూరు జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ హాస్పిటల్ ఈ సదుపాయాలు వాడుకోవాలని కోరుతా ఉన్నాం ఈ హాస్పిటల్లో పనిచేయడానికి ప్రైవేటు వైద్యులు 12 మంది నిష్ణాతమైనటువంటి మత్తు వైద్య విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఛాతీ వైద్య విభాగంలో ఉన్న వాళ్ళు జనరల్ మెడిసిన్ విభాగంలో ఉన్నటువంటి వైద్యులందరూ ముందుకు వచ్చారు ఈ హాస్పిటల్ని ఫంక్షనింగ్ చేయడానికి కావాల్సిన నర్సింగ్ ప్యాటర్న్ కానీ శానిటేషన్ ప్యాటర్న్ కానీ అన్నీ కూడా సంపూర్ణ ఈ హాస్పిటల్ కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇక మీదట కరోనా పేషెంట్లు ఎవరూ కూడా రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు ఈ హాస్పిటల్కి వస్తే మేము ఉచితంగా సదుపాయాలు చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తాము మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కొండవీడు ఈఎన్టి హాస్పిటల్ చెవి గొంతు ముక్కు వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని కొండవీడు వైద్యశాల ప్రముఖ వైద్యుడు డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్య శిబిరం ప్రారంభించనున్నారని తెలిపారు ఆపరేషన్లు అవసరమైన వారిలో 10 మంది తెల్ల కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్తే అండి మన జాతీయ పర్వదినాలైన రిపబ్లిక్ డే జనవరి 26 అట్నే ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అలానే గాంధీ జయంతి అక్టోబర్ 2 ఇలా 3 సందర్భాల్లో మా హాస్పిటల్ తరఫున కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ తరఫున దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇలా క్యాంపులు ఫ్రీ మెడికల్ క్యాంపులు జరుపుతూనే ఉన్నాము ఇలా క్యాంపులు జరపాలి ముఖ్యంగా జాతీయ పర్వదినాలు గుర్తు చేసుకోవాలి ప్రజలు మనము అందరం అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా ఫ్రీ మెడికల్ క్యాంపులు జరుపుతూనే ఉన్నాం 2000 సంవత్సరం నుంచి నేను యజ్ఞాన్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఇలా చేయాలనే క్యాంపులు మొదలెట్టాము ఆ తర్వాత చాలామంది మన గోపేట శ్రీనివాసరెడ్డి గారితో సహా చాలామంది డాక్టర్లు మాతో కలిశారు దాదాపు 20 సంవత్సరాల నుంచి క్యాంపులు నిర్వహిస్తూనే ఉన్నాము గత 4 సంవత్సరాల నుంచి మా హాస్పిటల్ కొండవీడి హాస్పిటల్ నందు ఓన్లీ ఈఎన్టి క్యాంప్ మాత్రమే నిర్వహిస్తున్నాము అదే సందర్భంగా రేపు అనగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈఎన్టి అంటే చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులు ఉన్న ప్రజలందరికీ మా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఫ్రీగా చూస్తాము ఫ్రీగా చూడటమే కాదు మందులు కూడా ఫ్రీగా ఇస్తాము మందులతో పాటు బ్లడ్ షుగరు యూరిన్ షుగరు బీపీ అట్లనే చెవి వినికిడి పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తాము ఈ రోజు కనుక ఏదైనా ఆపరేషన్ అవసరం నిర్ధారిస్తే దాదాపు 10 మందికి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాము ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా 10 మందికి పేదవాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాము అదేవిధంగా నిజంగా హీరింగ్ ఎయిడ్ చెవిటి మిషన్ అవసరం ఉన్న వాళ్ళకి దాదాపు 25% రాయితీలు ఇచ్చి మాకు పడిన రేటుకే హీరింగ్ ఎయిడ్స్ కూడా వాళ్ళకి ఇస్తాము ఈ సందర్భంగా ఈ విధంగా గాంధీ గారిని గాంధీ జయంతిని మనం గుర్తు తెచ్చుకోవాలనే కోరికతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము దీన్ని నర్సరావుపేట ప్రజలు పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలు కూడా దీన్ని గుర్తు చేసుకొని క్యాంపును ఉపయోగించుకోవాలి మన గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు అవన్నీ గుర్తు చేసుకోవాలి అలాంటి గాంధీ గారు ఉన్నారా అంటే ఏమో లేరేమో అనే ఆలోచన వచ్చే విధంగా ఆయన ఆ రోజున ప్రజలకి ఎలా బతకాలి ఎలా నిజం చెప్పాలి సత్యమే పలకాలి ఎలా అహింసతో ఉండాలి అని ఆయన ఒక దారి చూపించారు అంటే ఉద్యమ ఆపారు ఎందుకు ఆపారో ఎవరికి తెలియదు ఆయన ఎలా తీసేయాలి పోయేదే ఉంది కానీ ఆయన వ్యక్తిత్వం ఆయన జనాలకు ఏమీ ఇవ్వలేదు కోట్ల ఆస్తులు ఇవ్వలేదు వేరే ఏమీ ఇవ్వలేదు ఆయన ఆశ్రయించి చూపాడు ఆయన ఆశ్రయించి చూపిన దానికి ప్రజలు ఇంకా ఫిదా అయిపోయాడు ఆయన వ్యక్తిత్వాన్ని అమ్మో ఇంత నిజాయితీగా ఇంత నిష్టగా ఉండగలిగారా మనిషి అన్ని ప్రజలు ఆయనకి దాసోహం అయిపోయారు ఆయనకేమి ఆయన ఎవరికి ఏమి డబ్బులు ఇచ్చింది లేదు లేకపోతే ఉచిత ప్రోగ్రాములు పెట్టేసి రేషన్ బియ్యాలు ఇచ్చింది లేదు ఇంకోటి ఏమి ఆయన చేసింది ఏమీ లేదు ఆయనకేం పవర్ లేదు రాజరికం లేదు ఏమీ లేదు కానీ ఆయన వ్యక్తిత్వం ఒక నిష్టగా బతకటం అమ్మో ఇంత నిజాయితీగా బతకగలిగాడు ఈ మనిషి ఈ మనిషిని మనం అనుసరించాలి ఈ మనిషిని మనం గౌరవించాలి అని ఆయనకి ప్రజలంతా తలంటి నమస్కరించారు ఈ రోజు పార్లమెంట్ కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు చిలకలూరుపేట నేషనల్ హైవేపై ఉన్న
వివాదాస్పద శ్మశాన వాటికపై నర్సరావుపేట చిలకలూరుపేట బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ మరియు రెవెన్యూ వారి పర్మిషన్ లేకుండా అక్రమంగా రోడ్లు వేశారని మున్సిపల్ రికార్డుల్లో ఎక్కడా ఈ శ్మశాన వాటిక దళితులకు చెందినదని కానీ హిందువులకు చెందినదని కానీ పేర్కొనలేదు. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరూ ఉపయోగపెట్టుకునే విధంగా ఆక్రమిత శ్మశాన వాటిక భూమి సర్వే చేయించి చుట్టూ ప్రహరీని ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణ అధ్యక్షులు రంగిశెట్టి రామకృష్ణ, పుల్లయ్య, బ్రహ్మానందం, హనుమంతరావు, సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నేను అన్న శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి చిలకలూరుపేటలో శ్మశాన వాటికి సంబంధించిన సమస్యను మేము సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 94 సర్వే నెంబర్ పబ్లిక్ సిలో 1 ఎకరా 85 సెంట్లు భూమిని గతంలో ప్రభుత్వం వారు 1946 ఆయన కొనుగోలు చేసి తర్వాత తదుపరి మున్సిపాలిటీ వారికి రావడం జరిగింది. దానిలో 99 తర్వాత అక్రమంగా ఎవరి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ పర్మిషన్స్ అంటే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా దానిలో నుంచి రోడ్డు తీయడం జరిగింది. ఆ రోడ్డు తీసినందువల్ల శ్మశానం 2 ముక్కలుగా విడిపోయింది. దానిలో మన ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటన ద్వారా మున్సిపాలిటీ వారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్మశానాన్ని పరిశీలించి మేము దీన్ని తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. దాని తర్వాత అక్రమంగా సర్వే జరిపించి ఆక్రమణకు గురైనటువంటి భూమిని బయటకు తీసి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరాము. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు చిలకలూరుపేటలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మరి శ్మశాన నిర్వహణ జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దాన్ని తీసుకొని మున్సిపాలిటీ వారు ప్రభుత్వం తక్షణమే హ్యాండ్ఓవర్ చేసుకొని మున్సిపాలిటీ వారికి అప్పగించి మున్సిపాలిటీ వారి ద్వారానే గవర్నమెంట్ ద్వారానే శ్మశాన వాటికి నిర్వహణ నిర్వహించాలని చెప్పని, తగిన సౌకర్యాలు కలిగించాలని చెప్పని, అదేవిధంగా తగిన పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలనేటువంటిది మేము తెలియజేయడం జరిగింది. ఆ విధంగా కట్టడాలు ఏవి కూడా చేయకుండా అందరినీ ఉపయోగపెట్టుకునే విధంగా చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే పూర్వ రికార్డుల్లో ఎక్కడ కూడా హిందూ శ్మశాన వాటికని కానీ దళితుల శ్మశాన వాటికని కానీ ఎక్కడ రికార్డులో నమోదు కాబడలేదు. కాబట్టి అది హిందువులు మరియు దళితులు కలిసి ఉపయోగపెట్టుకోవాలి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అనేటువంటిది మేము ఈరోజు విన్నవించడం జరిగింది. దానికి వారు స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటాము, దాని మీద కమిటీ వేశాం ఆల్రెడీ అని చెప్పడం జరిగింది. నరసరావుపేట నియోజకవర్గంలో 1వ తారీఖు వస్తే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల కోసం గంటల తరబడి వేచి ఉండే కాలం పోయి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో తమ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ పింఛన్లో భాగంగా 14వ వార్డ్ కంభంపాలెంలో నూతన పింఛన్లు మంజూరు అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇవ్వడంతో అవ్వాతాతలే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ తలారి నాని, వార్డ్ అడ్మిన్ ఎస్కే కరీముల్లా, వెల్ఫేర్ సెక్రటరీ నాగుల్ మీరా మరియు పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 14వ వార్డులో ఖమ్మం పైన ఎస్సీ కాలనీ, మా ఎస్సీ కాలనీలో పెన్షన్స్ కొత్త పెన్షన్స్ మా ఎమ్మెల్యే గారి చొరవ వల్ల పెట్టిన అప్లై చేసిన కొత్త పెన్షన్ అప్లై చేసిన 48 గంటల్లో శాంక్షన్ అవుతుంది. మళ్ళీ ఎమ్మటే పెన్షన్ తీసుకోవడం కూడా 1వ తారీఖు రాగానే తెల్లవారుజామున 4 ఇంటికల్లా లేచి మా వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ 4 ఇంటికల్లా లేచి తలుపు తట్టి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఇస్తున్నారు. దానికి మాకు మా సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాంటి ప్రభుత్వంలో మాకు పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పనులు మేము పేదలకి ఉపయోగపడుతున్నాం. మా ప్రభుత్వం పేదలకు పనిచేస్తుంది, ఇంత గొప్పగా పనిచేస్తుంది. మేము జగనన్న సైనికులం, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సైన్యం అని చెప్పుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉందని తెలుపుకుంటూ గత సంవత్సర కాలంగా భవన నిర్మాణ కార్మికులు పన్నులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిన ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకోవడం దుర్మార్గమని పశ్చిమ గుంటూరు జిల్లా భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు అవ్వారు ప్రసాదరావు, సిలార్ మసూద్ అన్నారు. గురువారం నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించి
అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు గుండా శివుడు, కాసు కోటరెడ్డి, కొమ్మల సురేష్, సైదులు, కోట ఆంజనేయులు, సాంబశివరావు, సరికొండ వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. బాబ్రీ మసీదును ఎవరు కూల్చారో తెలపాలంటూ ఎంఐఎం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పులో దోషులుగా ఉన్న కొంతమందిపై కేసును కొట్టివేస్తూ తీర్పు రావడం వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు. బాబ్రీ మసీదును ఎవరు కూల్చారో సిబిఐ వారు తెలియజేయాలని పార్టీ నాయకులు మస్తాన్ వలి సిబిఐని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిబిఐ కోర్టు తీర్పుని ఇవ్వటం జరిగింది. అయితే నిర్దోషులుగా ప్రకటించినటువంటి దోషులను నిర్దోషులుగా ప్రకటించారు. మేము ఇవాళ ఒకటే అడుగుతున్నాం భారత ప్రధానమంత్రికి, అలాగే బాబ్రీ మసీదును వీళ్ళు కూల్చలేదు అని అన్నారు, బాగానే ఉంది. బాబ్రీ మసీదు మరి కూల్చింది ఎవరు? బాబ్రీ మసీదును కూల్చినటువంటి నిందితులు ఎవరు? లేదా బాబ్రీ మసీదు ఏమన్నా గాలికి తుఫాన్కి ఏమన్నా కొట్టుకుని పోయిందా అనేది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి గారిపై ఉందని తెలియజేస్తూ ఉన్నాం. జాతి పిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా పట్టణంలోని కోట సెంటర్ లో శుక్రవారం మహాత్మా గాంధీ కాంస విగ్రహం నందు ఉదయం 8:30 గంటలకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ బాబు, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు విఎస్పి సాంబా మరియు మహాత్మా గాంధీ సేవకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన ప్రియతమ నాయకులు మాన్య శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పతాకావిష్కరణ చేయడం, తర్వాత సందేశం ఇవ్వడం జరుగుతుంటది. ఈ కార్యక్రమంలో ఎన్ఈసి కాలేజీల కార్యదర్శి మెట్టపల్లి రమేష్ గారు, అట్లనే మార్కెట్ యార్డ్ చైర్మన్ అనీఫ్ గారు, వైస్ చైర్మన్ మాలేడు సాంసరావు గారు, అట్లనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కొత్తూరు కిషోర్ బాబు, అట్లనే ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొత్త సాంసరావు విఎస్పి గారు, అట్లనే అమ్మవారి గుడి చైర్మన్ కొత్తమాస మల్లారావు గారు, ఎక్కల వేదాద్రి గారు, ఎక్కల విజయ్ గారు, ఆర్వేస్ యువజన సంఘం ప్రెసిడెంట్ ఎక్కల విజయ్ గారు, అట్లనే అత్తులూరు వెంకటేశ్వర గారు, ద్వారకా వాసు, అట్లనే నర్సాపేట వైఎస్ఆర్సీపీ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అన్నమాట, నిడమర్రూరు సురేంద్ర, అత్తులూరు వెంకటేశ్వరులు, ఇట్లా తదితర పెద్దలందరూ పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమానికి ఊర్లోని వ్యాపారస్తులు, ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము. నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 25వ వార్డులోని 10వ లైన్లో గల పెద్ద చెరువు అంగన్వాడీ సెంటర్లో పోషణ అభియాన్ ప్రోగ్రాం కింద బాలింతలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఎప్పుడూ ఇచ్చే బాల సంజీవని బెల్లం, రాగిపిండి, శనగ చెక్కతో పాటు అదనంగా 1 కేజీ అటుకులు, 1 కేజీ సజ్జపిండి, 1 కేజీ రాగిపిండి ప్రతి ఒక్క లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25వ వార్డు గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ చిన్ని టెలికమ్యూనికేషన్స్ అధినేత చిన్ని వెంకట శ్రీనివాసరావు వాసవి సేవా సమితి తరఫున జూట్ సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అచ్చి శివకోటరెడ్డి, సచివాలయ మహిళా పోలీస్ రావెల శిరీష, ఏఎన్ఎం విజయ కుమారి మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ రోజు 25వ వార్డులో గల పెద్ద చెరువు 25వ వార్డులో గల 10వ లైన్లో అంగన్వాడీ కేంద్రం నందు అంగన్వాడీ టీచర్స్ మరియు వార్డు ఇన్ఛార్జీలు మరియు ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి సంపూర్ణ అభియాన పోషణ అభియాన అనే పథకం కింద మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకము అదనంగా ఈ నెల పోయిన నెల అంతకుముందు కన్నా ఇప్పుడు ఆహారాలు పెంచి మన బాలింతల కోసం, అక్కలు చెల్లెళ్ళు అందరి కోసం, వీళ్ళందరి కోసం మనకి ప్రవేశపెట్టినటువంటి జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ బాగా ప్రతి వార్డుకి కూడా అన్ని వార్డులకి అందేటట్టు, లబ్ధి పొందేటట్టు మన గోపిరెడ్డి గారు అన్ని వార్డుల్లో కూడా అందరికీ దగ్గరుండి మాట్లాడి అన్ని వార్డులకి అందే మన గర్భిణీలకి బాలింతలకు అందేటట్టు చూస్తున్నారు. మనకి ముందు ముఖ్యంగా మన నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మన వార్డు తరఫున 25వ వార్డు తరఫున కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. నరసరావుపేట పురపాలక సంఘంలో మేనేజర్ గా 6 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించినటువంటి కొమ్మరాజు వెంకట సత్యనారాయణ శర్మను
ఘనంగా సత్కరించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ రామ్మోహన్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, రెవెన్యూ ఆఫీసర్ మహేశ్వరరావు, అకౌంటెంట్స్ ఆఫీసర్ ప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నర్సరావుపేట డివిజన్ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైద్యులు డాక్టర్ పెడిగిట్టి బాలకృష్ణ సహకారంతో ఆర్ఎంపీ పీఎంపీలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట డివిజన్ అధ్యక్షులు షేక్ బాజీ, కార్యదర్శి షేక్ సైదా, ట్రెజరర్ అంజవరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎంపీ ఆర్ఎంపీలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శిక్షణ పొందిన ఆర్ఎంపీ పీఎంపీలకు 108, 104 సేవల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీని వైఎస్ జగన్ నెరవేర్చాలని, అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్నా తమను పట్టించుకోలేదంటూ తమకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే గుంటూరు విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పెడిగిట్టి బాలకృష్ణ గారు ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు ప్రథమ చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి అవగాహన సదస్సులో పాల్గొనే వారు మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి మా అసోసియేషన్ తరఫున పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ 6-7 వేల నుంచి కరోనా కాలంలో ఎంతో మంది ప్రథమ చికిత్స చేసే మాలాంటి ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ప్రథమ చికిత్స చేసే అవకాశం లేక ప్రభుత్వం వారి మాటను తప్పకుండా పాటిస్తూ క్లినిక్లు తీయకుండా ఊళ్ళో ప్రథమ చికిత్స చేయకుండా ఇళ్లకాడే ఉండి ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు కూడా పడుతున్నారు. చాలా మంది ఇప్పటికీ చికిత్స చేసే పరిస్థితి లేదు ఈ కోవిడ్ కారణంగా. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఏపీ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. నర్సరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద నూతనంగా నేడు ఏసెస్ ట్రిక్ కన్సల్టెన్సీ సర్వీస్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి రమేష్, డాక్టర్ ఎం శ్రీనివాస్ కుమార్, మాగులూరి రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అంకిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్ నందు పోటీ పరీక్షలకు, విదేశాలకు వెళ్లడం కావాల్సిన పాస్పోర్ట్, వీసా తదితర వాటికి సంబంధించి ప్రత్యేక సదుపాయాలను 100% అందిస్తామని తెలిపారు. ఈరోజు మేము ఎసెంట్రిక్ కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీసు గౌరవనీయులైన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస చేత మేము ప్రారంభించాము. ఇది కన్సల్టెన్సీ సర్వీస్ అంటే మెయిన్గా మన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ ఏదన్నా అబ్రాడ్లో ఎంఎస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరైనా సరే మా కన్సల్టెన్సీ తరఫున వాళ్ళకి గైడెన్స్ చేసి ఏ యూనివర్సిటీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీ కానీ లేదంటే మా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ యూనివర్సిటీ బాగుంది, వాళ్ళు ఏ కోర్స్ చేయాలి, ఆ కోర్స్ సంబంధించి ఏ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ బాగుంది, ఆ ఫీజు డీటెయిల్స్ కానీ, ఐలెట్స్ ఎగ్జామ్స్ కానీ, ఒకవేళ మీకు మార్కులు కానీ ఇంగ్లీష్లో కానీ యూకే, యుఎస్, కెనడా, అమెరికాకి ప్రజెంట్ బాగా అబ్రాడ్కి చేయడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు, వాటికి మేము ఫెమిలియర్గా మేము సర్వీస్ అందించగలుగుతాం. 100% రిజల్ట్స్ మేము మీరు కోరుకున్న యూనివర్సిటీలో మేము ఇప్పించగలుగుతాం యూనివర్సిటీస్కి. ఐఎస్ కోచింగ్ కూడా మా దగ్గర ఇప్పిస్తాము. దాని తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి ముందు ప్రిపేర్ కూడా మేమే చేపిస్తాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు కావాల్సిన యూనివర్సిటీ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీ కానీ ఏదైనా మీరు ఎంఎస్ చేయడానికి అబ్రాడ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము ఇక్కడ కౌన్సిలింగ్ ఇప్పించేసి వాటికి సంబంధించిన వివరాలన్నీ మేము మీకు అందజేయగలుగుతాము. మీకు ఎలాంటి కావాలన్నా సరే ఇస్తాము. ఈ సర్వీస్ కూడా మేము 0% అంటే ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇస్తాం. మేము ఫీజు అంటూ ఏమి తీసుకోము, అంతా ఫ్రీ సర్వీస్ ఇస్తాం. మీరు స్టార్టింగ్ మా దగ్గరకు వచ్చి మీరు వీసా తీసుకొని అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయిన దాకా ఏ టు జెడ్ మా కన్సల్టెన్సీ సర్వీస్ మీకు గైడెన్స్ ఇస్తుంది, సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. కానీ మీకు ఎలాంటి ఏదన్నా సరే ప్రకాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా ఆఫీస్ ఉంది. మీరు ఎవరైనా సరే వచ్చేసి మాకు ఇక్కడ కన్సల్ట్ అయితే మా కౌన్సిలర్ ద్వారా మీకు కౌన్సిలింగ్ ఇప్పించేసి మీకు పూర్తి సపోర్ట్, మీకు యూనివర్సిటీ జాయిన్ అయిన దాకా మీకు పూర్తి సపోర్ట్ మేము. నర్సరావుపేట పట్టణంలోని మోర్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ మొబైల్ షాప్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు విజయేంద్ర బాబు, లక్ష్మీనారాయణ, దర్యావళి మాట్లాడుతూ తమ వద్ద అన్ని కంపెనీల మొబైల్ ఫోన్లు లభించునని, మొబైల్ కొన్న వారికి ఆకర్షణీయమైన బహుమతులు కలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి రమేష్, బాల సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన నర్సరావుపేటలో వాట్సాప్ మొబైల్స్ నూతన ప్రారంభోత్సవం చేశాము. దానికి మన గోపిరెడ్డి ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు. దానికి ఆయన ఓపెన్ ప్రారంభోత్సవం చేశారు. మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్, వివో, ఒప్పో, రియల్మీ, శాంసంగ్,
ప్లస్ ఆన్లైన్ మొబైల్స్ కూడా కలవు. సో దాంతోపాటు మనకి ఏ మొబైల్ కొన్నా ఉచితమైన బహుమతి కూడా ఇస్తాం. మన నియర్ బై ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు ప్రారంభం కానున్న కోవిడ్ పేషెంట్ల వైద్య సేవలు. చిలకలూరుపేట హైవేపై ఉన్న వివాదాస్పద శ్మశాన వాటికపై బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం. కరోనా బారిన పడి కోలుకున్న జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 14వ వార్డ్ ఖమ్మంపాలెంలో నూతన పింఛన్ల మంజూరు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.